आर्जीआर हेर्बल हॉस्पिटल्स हेर्बल चिकित्सलो नालुगु तराल अनुभवं 150 संवत्सरालुगा कुटुंब वारसत्वंगा सेव 60 लक्षल मंदिकि पैगा चिकित्स तीसुकुन्न पेशेंट्लु 5 राष्ट्रालालो 75కు పైగా బ్రాంచ్లు కలిగిన భారతదేశంలోనే ఏకైక హెర్బల్ హాస్పిటల్. అందరికీ నమస్కారం. ఆరోగ్యమే మహాభాగ్యం అంటుంటారు, కానీ మనలో చాలా మంది ఆరోగ్యంగా ఉన్నారా? చాలా మంది సోరియాసిస్, ఆస్తమా, రొమటాయిడ్ ఆర్థరైటిస్ వ్యాధులతో బాధపడుతున్న వారికి హెర్బల్ చికిత్స ఎలాంటి మార్గాలు, పరిష్కారాలు ఉన్నాయో తెలియజేయడానికి ఈరోజు మనతో డాక్టర్ నిగితా రెడ్డి ఉన్నారు. మరి వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్. నమస్తే అండి. డాక్టర్, రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే అసలు ఏంటి? రొమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే స్మాల్ జాయింట్స్, అంటే చిన్న చిన్న జాయింట్స్ ఉన్నవి, మెయిన్గా హ్యాండ్ ఫింగర్స్లో కానీ లేకపోతే కాలి వేళ్లలో, యాంకిల్ జాయింట్లో, రిస్ట్ జాయింట్లో, ఎల్బో జాయింట్లో స్వెల్లింగ్, అంటే వాపులు ఇంకా మరియు నొప్పి ఉంటుంది. ఇవంతా ఆటో ఇమ్యూన్ డిసీజెస్ కిందికి వస్తాయి. జనరల్గా మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది, రోగ నిరోధక శక్తి, మన బాడీని ఎప్పుడు ఫారెన్ బాడీస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తూ ఉంటుంది. కానీ ఈ ఇమ్యూన్ సిస్టమ్ అనేది కొన్నిసార్లు మన బాడీకి వ్యతిరేకంగా పనిచేస్తుంది. మన ఓన్ బోన్ సెల్స్ పైన యాక్ట్ చేయడం వల్ల మనకి రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది వస్తుంది. వీళ్ళలో ప్రతి చిన్న జాయింట్స్లోనూ వాపులు, చేతులు వంకర్లు పోవటము ఇలా ఉంటాయి. ఓకే డాక్టర్, మరి ఈ వ్యాధి ఎక్కువగా ఏజ్లో ఉన్న వాళ్ళకి వస్తుంది? యాక్చువల్లీ వయసుతో అంటూ ఏమీ సంబంధం లేదండి. చిన్నపిల్లల నుంచి మధ్య వయసు ఉన్న వాళ్ళ వరకు అందరికీ డిటెక్ట్ అవుతుంది. 20 నుంచి 40 ఇయర్స్ ఆఫ్ ఏజ్ గ్రూప్లో ఎక్కువగా ఈ వ్యాధి లక్షణాలు కనిపిస్తూ ఉన్నాయి. అంటే వాటి లక్షణాలు మనం ఎలా తెలుసుకోవాలి? చేతులు వాపులు ఉంటాయి, నొప్పి ఉంటుంది, చేతులు వంకర్లు పోతున్నట్టుగా ఉంటాయి. మార్నింగ్ స్టిఫ్నెస్, అంటే ఉదయాన్నే లేచిన తర్వాత ఒక 2 అవర్స్ వరకు బాడీ మొత్తం పట్టేసినట్టుగా ఉంటుంది. అప్పుడప్పుడు జ్వరం వస్తుంది, ఆకలి లేకుండా ఉంటుంది. ఈ వ్యాధిని కనుక మనం ఇలానే నెగ్లెక్ట్ చేస్తే ఆ సెల్స్ అనేవి మన లివర్, ఇంకా హార్ట్ వరకు కూడా ఎఫెక్ట్ అవుతూ ఉంటాయి. వైటల్ ఆర్గన్స్ అన్నింటినీ దెబ్బతీస్తూ ఉంటుంది. ఓకే డాక్టర్, మరి ఈ వ్యాధికి సంబంధించి ఆర్జీఆర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ అనేది ఎలాంటి పరిష్కారం ఉంటుంది? రుమటాయిడ్ ఆర్థరైటిస్తో ఉన్న వాళ్ళకి తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయండి. ఈఎస్ఆర్ లెవెల్స్ అనేవి హైగా వచ్చిన వాళ్ళకి కూడా, అండ్ రుమటాయిడ్ ఫ్యాక్టర్ అనేది పాజిటివ్ ఉన్న వాళ్ళకి కూడా మన మెడిసిన్స్ ఒక పర్టికులర్ పీరియడ్ ఆఫ్ కోర్స్ యూజ్ చేసిన తర్వాత ఈఎస్ఆర్ లెవెల్స్ నార్మల్కి వస్తాయి. అండ్ రుమటాయిడ్ ఫ్యాక్టర్ అనేది నెగిటివ్ వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. 8 సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడిన వారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు జే సావిత్రి అండి, మాది హైత్ నగర్ అండి. నాకు 8 సంవత్సరాలు వస్తుంది. ఈ నొప్పులు బాగా ఉన్నాయండి, అసలు తగ్గలే, తగ్గవేమో అనుకున్నాను. ఆర్జే ఆర్ది చూశారు, మా సార్ చూసి తీసుకొచ్చారండి. చాలా హాస్పిటల్ తిరిగాం కానీ తగ్గలే. ఇక్కడికి వచ్చాం, 1 నెల రోజులు వాడినా నాకు ఏ ప్రాబ్లం లేదండి, బాగుంది. నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. చాలా సంతోషం అనిపించిందండి. ఇక జీవితకాలం ఇలానే బాధపడాలేమో అనుకున్నా. ఒక మందులు వాడినన్ని రోజులు చాలా బాధలు పడ్డాలండి. అని ఈ మందు వేసుకున్నాను, నాకు చాలా బాగుంది. ఆర్జేఆర్కి ధన్యవాదాలండి. ఐదు సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడిన వారు 1 నెల చికిత్స తర్వాత. మాది గుంటూరు జిల్లా పెదనల్లిపాడండి. నా పేరు రాణి రత్నకుమారి. నాకు బాగా కీళ్ళవాతం వచ్చిందండి. ఇంకా ఫస్ట్లో నా చేతులు ఇలా వచ్చేవి కాదు, ఇలా వెనక్కి వచ్చేవి కాదు, ఇలా పైకి లేచేవి కాదు. ఇప్పుడు బాగా లెగుస్తున్నాయండి. ఒక టీవీలో యాడ్ చూసి వచ్చానండి నేను హాస్పిటల్కి. 1 నెల మందులు వాడినాక నాకు చాలా వరకు నయమైపోయిందండి. బాగా పనిచేసినాయండి మందులు. ఆర్జీఆర్ హాస్పిటల్కి ధన్యవాదాలండి. 10 సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడిన వారు 2 నెలల చికిత్స తర్వాత. నా పేరు రాజమ్మ. నేను చెయ్యి లేవలేదు, కాలు నడవరాలే, నోరు మాట్లాడరాలేదు. నాకు మొత్తం మాటే రాలేదు. నాకు రాకుంటే చీరాల నుంచి ఇక్కడికి వచ్చిన చెయ్యి మొత్తం నోట్లకు కూడా చెయ్యి మరలేదు, కాలు మొత్తమే నడవరాలేదు, మెడలు కూడా పని ఇయ్యలేదు. నాకు టీవీలో చూసి వస్తే ఇక్కడ చూపెట్టుకుంటే నే జర మంచిగా అయినా. ఇప్పుడు నెల అయిపోయింది, 2 నెలలకు వచ్చింది మంచిగా అయినా. మంచిగా కాళ్ళు కూడా నడవుతుంది, చెయ్యి కూడా నోట్లోకి వచ్చింది మంచిగా అయినా. ఒక టీవీలో చూసి ఇటు దాకా వచ్చిన ఈ అమ్మ మంచిగా చూసి నాకు మందులు ఇచ్చింది. నేనైతే ఇప్పటికైతే మంచిగా అయినా. ఎన్ని తిరిగినా కూడా నాకు మంచిగా కాలేదు. ఎక్కడెక్కడ పోయినా
ఎక్కడెక్కడ పోయినా కూడా నేను మంచి కాలేదు. పోకుంటే ఈ టీవీలో చూసి వచ్చినంత మాత్రానికి దేవుడు నా నాడిచ్చిండు. రెక్కలు కూడా జర మంచిగా నోరు వచ్చింది, చేయిలు కూడా చేయిలు ఎత్తంది, కాలు కూడా జర మంచిగా నడవస్తుంది, నోరు కూడా మాట్లాడుతుంది. నోరు అయితే మొత్తమే మాట్లాడరాలే, వంకర పోయింది. సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ మరియు అనేక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడిన వారు ఒక నెల చికిత్స తర్వాత. నా పేరు మహేశ్వరి. నాకు మోకాళ్ళ నొప్పులు, కాళ్ళ మంటలు, అరిచేతుల మంటలు, నడుము నొప్పి, ఈపు నొప్పి, తలనొప్పి, ఇవన్నీ నొప్పులు ఉంటే అది హాస్పిటల్కి వచ్చాను. టీవీలో చూశాను, యాడ్ చూసి నా కొడుకు తీసుకొచ్చిండు. తీసుకొచ్చినందుకు ఒక నెల మందులు వాడాను. నేను ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. నేను హాస్పిటల్ మస్తు హాస్పిటల్లో తిరిగాను, నాకు తగ్గలేదు. ఈ ఆది హాస్పిటల్కి వచ్చాను, తగ్గింది నాకు, మంచిగా అయింది. ఇప్పుడు మళ్ళీ రెండో నెలలో కూడా వచ్చాను. ఇప్పుడు నేను రెండో నెలలు ఇస్తే మేడంకి చెప్పాను, ఇట్లా తగ్గింది మేడం, మంచిగా అయింది నాకు. ముందు కూర్చోలేకపోయేదాన్ని, లేవలేకపోయేదాన్ని, ఇప్పుడు కూర్చుంటున్నాను, లేస్తున్నాను, మంచిగా కాళ్ళు దగ్గరికి వస్తున్నాయి, ఇప్పుడు బాగానే ఉంది. ఐదు సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడిన వారు ఒక నెల చికిత్స తర్వాత. నా పేరు జి నాగేశ్వర్. నా భార్య పేరు జి మనమ్మ. మేము రావిరాల నుండి వచ్చినాం ఇక్కడికి. మా భార్య 5-6 సంవత్సరాల నుండి కీళ్ళవాతం నుంచి బాధపడుతుంది. ఎన్నో హాస్పిటల్ తిరిగినాం, ఎక్కడ కూడా నయం అనిపించలేదు. డబ్బులే చాలా అయినాయి. ఆ డబ్బులు ఎక్కువ, చాలా ఎక్కువ అయిపోయినాయి. ఇక తగ్గదు అనే మూమెంట్లా టీవీలో యాడ్ వచ్చి దాన్ని చూసారు. మా భార్య, నేను చూడలేదు, మా భార్యనే చూసింది. చూసి చూ అక్కడ వెళ్దాము అది ఇది అని ఊకే గొడవ పెడితే అందరూ అట్లనే ఉంటారు, ఎవరు తగ్గియరు లే. ఇన్ని చూపించినాం కదా, ఇక్కడ కూడా అట్లే ఉంటుంది. అన్ని మోసమే చేస్తుంటారు ఎవరైనా కానీ, ఇక్కడ కూడా అదే మోసం చేస్తారు. ఏం తగ్గవు అది ఇది అని చెప్పిన చెప్తే మళ్ళీ చూద్దాం, ఇక లాస్ట్ ఇది ఒకసారి చూద్దామని ఆర్జే హాస్పిటల్కి వచ్చినాం. ఇక్కడ ఒక నెల రోజుల మందులు తీసుకొని వాడితే ఇప్పుడు చాలా బాగా తన పని తను చేసుకుంటుంది, హాయిగా నిద్రపోతుంది, హాయిగా ఉంటుంది. ఇప్పుడు చాలా బాగా అనిపిస్తుంది. ఈ ఆర్జేఆర్ హాస్పిటల్కు మా ధన్యవాదాలు తగ్గించినందుకు. నాకు కీళ్ళ నొప్పులు వచ్చినాయి, కాళ్ళు చేతులు నడవస్తలేవు. మస్తు దావకాళ్ళు అక్కడిక్కడ అంతటా తిరిగినాయి, ఎక్కడ పోయినా తగ్గలేదు. ఇక్కడికి వచ్చినాక తగ్గింది. పదిహేను సంవత్సరాల నుండి రుమటాయిడ్ ఆర్థరైటిస్ తో బాధపడిన వారు రెండు నెలల చికిత్స తర్వాత. నా పేరు నాగేశ్వరమ్మ అండి. నేను చింతల నుంచి వచ్చాను. నాకు 16-17 సంవత్సరాల నుంచి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి బాగా. ఎన్ని దిక్కుల మెడిసిన్ వాడినా నాకు తక్కువ కాలేదు. మేము టీవీలో యాడ్ చూసి ఆర్జేఆర్ హాస్పిటల్కి వచ్చామండి. నాకు బాగా కసోడు కూర్చుంటే కొంచెం దూరం నడిచిన దాకా కుంటుకుంటా నడిచేదాన్ని. ఈ బట్టలు పిండాలన్నా నాకు వేళ్ళు ఇట్లా బాగా నొప్పులు పుడుతుండే. ఈ జాయింట్ పెయిన్స్, భుజాలు, కాళ్ళ గిరకలు అన్నీ బాగా నొప్పులు ఉండే. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు నొప్పులు తగ్గినాయి. తర్వాత ఇంకా ఒక నెలకు మళ్ళీ మందులు తీసుకున్నాను. ఇప్పుడు 2 ఏళ్ళు మెడిసిన్ అయిపోయింది, ఇంకొక నెలకు మెడిసిన్ తీసుకున్నాను. ఇప్పుడైతే కొంచెం నాకు నా పనులన్నీ నేను బాగా చేసుకుంటున్నా, నాకు కొంచెం రిలీఫ్గా ఉంది. ఈ మెడిసిన్ వాడక ముందర కింద కూర్చోవాలంటే భయపడేదాన్ని. ఇప్పుడు ఈ మెడిసిన్ వాడిన తర్వాత కింద కూర్చొని కొంచెం ఫ్రీగా లేగలుగుతున్నాను, నేను ఇబ్బంది లేదు. ఆర్జేఆర్ హాస్పిటల్ కు వచ్చిన పేషెంట్లను నాడీ పరీక్ష ద్వారా వాత, పిత్త, కఫము అను
మూడు ముఖ్య అంశాలు గమనించి రోగికి ఉన్న వ్యాధులను పరిశీలించిన తర్వాతే హెర్బల్ చికిత్స అందిస్తున్నారు. మా వద్ద లభించే హెర్బల్ చికిత్సలు మధుమేహం, థైరాయిడ్, బీపీ, ఆస్తమా, సోరియాసిస్, సైనసైటిస్, మోకాళ్ల వాపు, మోకాళ్ల నొప్పులు, నడుము నొప్పి, వెన్నెముక నొప్పి, రుమటాయిడ్ ఆర్థరైటిస్, కిడ్నీలో స్టోన్స్, పక్షవాతం, గర్భాశయంలో సమస్యలు, ఇన్ఫెర్టిలిటీ, పీసీఓడి, ఊబకాయం, అల్సర్, పైల్స్, గ్యాస్ ట్రబుల్, తెల్లమచ్చలు, మలబద్ధకం, వేరికోస్ వెయిన్స్, లివర్ వ్యాధులు, నరాల బలహీనత, యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, మైగ్రేన్, అలర్జీ వంటివి ఎక్కడా తగ్గని మొండి వ్యాధులకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా హెర్బల్ చికిత్స అందించబడును. ఓకే డాక్టర్, మరి మోకాళ్ళ నొప్పులకు, మోకాళ్ళ అరుగుదలకు ఆపరేషన్ ఒక్కటే మార్గం అంటారా, లేదా హెర్బల్ చికిత్సలో ఎలాంటి పరిష్కారం ఉంది? మోకాళ్ళ నొప్పులతో బాధపడే వాళ్ళని ఈ మధ్య కాలంలో మనం ఎక్కువగానే చూస్తున్నాము. నార్మల్గా వయసు మీద పడుతున్న వాళ్ళకి ఇది ఎక్కువగా కనిపిస్తుంది. వయసు పెరుగుతున్న కొద్దీ మన బోన్స్కి కావాల్సిన స్ట్రెంగ్త్ అనేది మన బాడీ రిలీజ్ చేయలేకపోతుంది, ఈ హార్మోన్స్ అనేవి. దానివల్ల బొక్కల అరుగుదల అనేది మొదలవుతుంది. సో మన బాడీ మొత్తం వెయిట్ బేర్ చేసేది మన నీ జాయింట్స్. అందుకే మోకాళ్ళలోనే ముందుగా అరుగుదల అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఈ వ్యాధితో ఇట్లా మోకాళ్ళ నొప్పులు వచ్చిన వాళ్ళకి కాళ్ళు తిమ్మిళ్ళు పట్టడము, కాళ్ళు వాపులు ఉండటము, అలాగే పట్టేసినట్టుగా ఉండి నడవడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. ఒక 10 నుంచి 15 ఇయర్స్తో ఉంచి మోకాళ్ళ నొప్పులతో బాధపడుతున్న వాళ్ళు కూడా ఒక 2 to 3 మంత్స్ ఆఫ్ కోర్స్ ఆఫ్ మెడిసిన్స్ యూజ్ చేసిన తర్వాత నొప్పి అనేది వాళ్ళకి చాలా వరకు తగ్గిపోయి నార్మల్గా నడిచే వాళ్ళు చాలామందే ఉన్నారు. అండ్ చాలా కేసెస్ వచ్చేసి 3rd stage 4th stage సర్జరీ వరకు కూడా వెళ్ళాల్సిన వాళ్ళు కూడా వచ్చి ఒక పీరియడ్ ఆఫ్ టైం వరకు ఇక్కడ మెడిసిన్స్ యూజ్ చేసి ఇప్పుడు నార్మల్గా నడిచే వాళ్ళు చాలామందే ఉన్నారు. 7 సంవత్సరాల నుండి మోకాళ్ళ నొప్పులు మరియు అనేక దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు అరుణ, నేను మీర్పేట నుండి వచ్చాను. నాకు మోకాళ్ళ నొప్పులు, థైరాయిడ్, డైజెషన్ ప్రాబ్లం ఇవన్నీ ఉండేవి. నేను ఆర్జీఆర్ హాస్పిటల్ అడ్వర్టైజ్మెంట్ చూసి వచ్చాను. ఇక్కడ వచ్చాక నేను మందులు వాడాను. డాక్టర్ గారు 4 రోజులు మందులు వాడమన్నారు. వాడాను, వాడాక తగ్గిపోయినాయి. కానీ ఒకప్పుడు నేను వేరే హాస్పిటల్లో చూపించుకున్నప్పుడు నాకు మోకాళ్ళ నొప్పి కింద కూర్చోలేకపోతుంటే లేవకపోతుంటే తర్వాత నాకు థైరాయిడ్ గడ్డ ఫామ్ అయ్యింది ఇక్కడ. అయితే ఇక్కడ వచ్చాక మందులు వాడాక థైరాయిడ్ గడ్డ వెళ్ళిపోయింది. తర్వాత అక్కడ డాక్టర్స్ వేరే దగ్గర చూపించుకుంటే నీకు సర్జరీ కంపల్సరీ అన్నారు. ఇక్కడ వచ్చాక గడ్డ అనేది పోయింది. దానికోసమని మళ్ళీ వచ్చాను ఇక్కడికి చూపించుకోవడానికి. కానీ మోకాళ్ళ నొప్పులు మాత్రం 100% క్యూర్ అయింది. నేను ఇప్పుడు కింద కూర్చోగలుగుతున్నాను, లేవగలుగుతున్నాను. నాకు రిలీఫ్ ఉంది చాలా. ఆర్జీఆర్ హాస్పిటల్కి థ్యాంక్స్. కింద కూర్చొని లేవగలుగుతున్నాను అండి. ఇంత ముందు లేవలేకపోతుంది, ఇలా కూర్చోలేకపోతుంది. ఇప్పుడు ఈజీగా లేవగలుగుతున్నాను. అంతకుముందు చాలా ప్రాబ్లంతో లేసేదానికి. పది సంవత్సరాల నుండి మోకాళ్ళ నొప్పులతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తర్వాత. నా పేరు పద్మావతి, నేను బోరబడ నుంచి వచ్చాను. నాకు మోకాళ్ళ నొప్పి ఎక్కువగా ఉన్నింది, ఎక్కడ చూసినా తగ్గలేదు. టీవీలో చూసి ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చినాక 2 నెలల నుంచి మంచిగా తగ్గింది. ఇప్పుడైతే బాగుంది. కాలు ఇంత వాపుగా ఉన్నింది. ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చినాక వాపు తగ్గింది, నొప్పి కూడా తగ్గింది. నాలుగు సంవత్సరాల నుండి మోకాళ్ళ నొప్పులు మరియు మోకాళ్ళ వాపులతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తర్వాత. నా పేరు జీఈశ్వరి అండి. నేను వైజాగ్ డిస్ట్రిక్ట్ నుంచి వచ్చాను. నాకు మోకాళ్ళ నొప్పులు బాగా ఉండేవండి. కాళ్ళు, పాదాలు బాగా వాపులు ఉండేవి. ఈ మెడిసిన్ ఇక్కడికి వచ్చి మెడిసిన్ మొదలు పెట్టిన 15 రోజులకి మాకు కాళ్ళు వాపులు బాగా తగ్గినాయి, నొప్పులు కూడా కొంచెం తగ్గాయండి. నేను ప్లెయిన్ ఏరియా బాగా మామూలుగా నడవలేకపోయేదాన్ని, ఇప్పుడు నడవగలిగి నా పని నేను చేసుకోగలుగుతున్నానండి. ఇంతకుముందు కాళ్ళు వాపులు ఇలా ఉండేయండి, ఇంతలా వాచి ఉండేవి. ఇక్కడికి వచ్చి మెడిసిన్ మొదలుపెట్టిన తర్వాత నా కాళ్ళు వాపులు పూర్తిగా తగ్గాయండి. సంవత్సరాల నుండి మోకాళ్ళ నొప్పులతో బాధపడిన వారు 1 నెల చికిత్స తర్వాత. నా పేరు సరస్వతి, నేను ఐత్నగర్ నుంచి వచ్చాను.
నాకు మోకాల నొప్పులు 6 సంవత్సరాల నుంచి ఉన్నాయి. అక్కడక్కడ మందులు వాడాను చాలా చోట్ల తగ్గలేదు. టీవీలో యాడ్ చూసి హార్ది హాస్పిటల్కి వచ్చాను. మేడం గారు ఒక నెల రోజుల మందులు ఫస్ట్ రాసింది. ఒక నెల రోజులు మందులు వాడాను. వాడిన తర్వాత చాలా తక్కువైనాయి, మంచిగా నలవగడుగుతున్నాయి. ఇప్పుడు నొప్పులు అన్నీ చాలా తక్కువైపోయినాయి. ఆర్జీఆర్ హాస్పిటల్స్లో మోకాళ్ళ నొప్పులకు, మోకాళ్ళ వాపులకు, మెడ నడుము వెన్నెముక నొప్పులకు మరియు అనేక డిస్క్ ప్రాబ్లమ్స్కు హెర్బల్ మెడిసిన్స్ మరియు కషాయాలే కాకుండా జానువస్తి, కటివస్తి, పిండస్వేదం, అభ్యంగనము, గ్రీవవస్తి వంటి అనేక ఆయుర్వేద పంచకర్మ వర్మ థెరపీస్ చేయడం ద్వారా త్వరగా నొప్పులు లేకుండా నయమవుతాయి. 15 సంవత్సరాల నుండి మోకాళ్ళ నొప్పులతో బాధపడిన వారు 2 నెలల చికిత్స తర్వాత. నా పేరు వజ్రమణి. నేను 15 సంవత్సరాల నుండి కాళ్ళ నొప్పులతోటి బాధపడుతుంటే ఇప్పుడు ఈ ఆడు చూసినాక నా కొడుకులు బెంగళూరులో బ్యాచ్ తీసుకుపోయి హాస్పిటల్ చూపించినాక ఈ 2 నెలల నుండి 2 నెలలు మందులు వాడిన 3 నెలలకు మళ్ళీ అమీర్పేటకు వచ్చి నేను ఉన్నా. ఇప్పుడు మంచిగా నడుస్తున్నా. అప్పుడు గోడలు పట్టుకొని నడుస్తుంటుంటే గోడలు పట్టుకొని నడిచేదాన్ని ఇప్పుడు కొంచెం పర్వాలేదు, నడుస్తున్నా, మంచిగా అయింది. సంవత్సరం నుండి మోకాళ్ళ నొప్పులు మరియు నడుము నొప్పితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తర్వాత. నా పేరు అనురాధ. నేను గాంధీనగర్ నుంచి వచ్చాను. ఆర్జీఆర్ హాస్పిటల్ అమీర్పేట్. నాకు థైరాయిడ్, కాళ్ళ నొప్పులు, నా గేట్ దెబ్బ తాకి 1 ఇయర్ నుంచి బాధపడుతుంటే ఎన్నో డబ్బులు ఖర్చు పెట్టుకున్నా తగ్గలేదు. మేడం దగ్గరికి అమీర్పేటకు వచ్చాను. మేడం బాగా చూశారు. నాకు ఎన్ని నడుము ఆపరేషన్ అయింది, ఆ నడుము నొప్పి ఎన్ను పూస, నాకు చాలా మంచిగా చూసి మంచి మందులు రాశారు మేడం గారు. ఈ మన మసాజ్ చేశారు. కాళ్ళ నొప్పులు అసలు నడవలేక పరిస్థితిలో ఉన్నా, నాకు అసలు అలాంటి పరిస్థితిలో నేను ఇక్కడికి వచ్చిన అమీర్పేట ఆర్జే హాస్పిటల్కి వచ్చి చూయించుకున్న తర్వాత మేడం గారి దగ్గర చేయి పెట్టి నేను ఆమె దగ్గర చూయించుకున్న తర్వాతనే దేవుడు ఎలాంటి వాళ్ళు అమ్మ అలాంటి మేడం ఆర్జే హాస్పిటల్ ధన్యవాదాలు. నాకు ఇప్పుడు చాలా బాగుంది. ఆంధ్రప్రదేశ్లో బ్రాంచ్లు విశాఖపట్నం, గుంటూరు, కర్నూలు, విజయవాడ, అనంతపురం, నెల్లూరు, శ్రీకాకుళం, కడప, ఒంగోలు, విజయనగరం, కాకినాడ, తిరుపతి, రాజమండ్రి, ఏలూరు, భీమవరం. హైదరాబాద్లో బ్రాంచ్లు అమీర్పేట్, చందానగర్, ఏఎస్ రావు నగర్, హిమాయత్ నగర్. తెలంగాణలో బ్రాంచ్లు వరంగల్, నిజామాబాద్, ఖమ్మం, కరీంనగర్, నల్గొండ, సూర్యాపేట్, సిద్దిపేట్, జగిత్యాల, మంచిర్యాల, జడ్చర్ల. డాక్టర్, సోరియాసిస్ అంటేనే అందరూ భయపడతారు, మరి ఇది అంటువ్యాధా? సోరియాసిస్ అనేది ఒక చర్మ వ్యాధి. ఇది ఆటోఇమ్యూన్ డిసీజెస్ కిందికే వస్తుంది. మన ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన స్కిన్ సెల్స్ పైన నెగిటివ్ ఎఫెక్ట్ చూపించడం వల్ల స్కిన్ సెల్స్ అనేవి ఎక్కువగా రీజవనేట్ అవుతూ ఉంటాయి. దీని ఎక్కువ సెల్స్ రీజవనేట్ అవ్వడం వల్ల తెల్లటి మచ్చలుగా, పొట్టు రాలుతున్నట్టుగా అనిపిస్తుంది. కొందరిలో ఈ సోరియాసిస్ అనేది బాడీ మొత్తం వస్తుంది. కొందరికి ఓన్లీ చేతుల పైన, అరచేతుల పైన, అరికాళ్ళకి మాత్రమే వస్తుంది. కొందరికి ఓన్లీ తలలో మాత్రమే ఎక్కువగా చుండ్రు రాలుతున్నట్టుగా, పొట్టు రాలుతున్నట్టుగా అనిపిస్తుంది. ఇట్లా పామా సోరియాసిస్, ప్లాంటార్ సోరియాసిస్, స్కార్ప్ సోరియాసిస్ మనం డివైడ్ చేసుకుంటా ఉండొచ్చు. ఈ సోరియాసిస్ వ్యాధిని కనుక నెగ్లెక్ట్ చేస్తే అది ఫర్దర్గా సోరియాసిటిక్ ఆర్థరైటిస్గా కూడా డెవలప్ అవుతూ ఉంటుంది. జనరల్గా వీళ్ళలో వచ్చేసి ఎక్కువగా తెల్లటి మచ్చలు, నల్లటి మచ్చలు, కాళ్ళు చేతులు పగులుట, పొట్టు రాలుతున్నట్టుగా ఉండడం, దురద, ఒళ్ళంతా మంటలుగా అనిపిస్తూ ఉంటుంది. పగుళ్ళ నుంచి కొంచెం చీము, నీరు కారుతున్నట్టుగా కూడా ఉంటుంది. ఓకే డాక్టర్, మరి ఈ సోరియాసిస్ వ్యాధికి సంబంధించి ట్రీట్మెంట్ అనేది ఆర్జీఆర్ హాస్పిటల్లో ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది? ఆర్జీఆర్ హాస్పిటల్లో ఈ సోరియాసిస్ అనేది రూట్ కాజ్ నుంచి క్యూర్ చేస్తారు. వాళ్ళకి ఓన్లీ సిమ్టమాటిక్ రిలీఫే కాదు, దురద ఇవి మాత్రమే తగ్గడం కాదు, మచ్చలు కూడా పూర్తిగా పోతాయి. ఇక్కడ మేమిచ్చే కషాయాల వల్ల మన బాడీలో అనే 3 లెవెల్స్ ఆఫ్ ప్యూరిఫికేషన్ ఉంటుంది. ఒకటి లివర్ మెటబాలిజంని పెంచుతుంది, 2 బ్లడ్ ప్యూరిఫై చేస్తుంది, అండ్ 3 స్కిన్లో ఉన్న ఏ లీజన్స్ కనిపించకుండా చేస్తుంది.
ఒక 10 నుంచి 15 సంవత్సరాలుగా సోరియాసిస్తో బాధపడుతున్న వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ ట్రీట్మెంట్ పొంది మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత కూడా అసలు ఎటువంటి సింటమ్స్ కనిపించకుండా ఉన్న వాళ్ళు చాలామందే ఉన్నారు. ఇంకా నార్మల్గా కొన్ని ఇయర్స్ నుంచి ఒక 5 ఇయర్స్ లేదంటే 1 ఇయర్ 2 ఇయర్స్ ఇలా కూడా సోరియాసిస్తో సఫర్ అయ్యే వాళ్ళు చాలామంది మా దగ్గర ట్రీట్మెంట్ పొంది ఇప్పుడు పూర్తిగా నయమైన వాళ్ళు చాలామందే ఉన్నారు. 4 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తర్వాత. అందరికీ నమస్కారం, నా పేరు సాయి శ్రీనివాస్ చారి. మేము ఇక్కడ కర్మంగట్లో ఉంటాము. గత 3-4 ఇయర్స్ నుంచి నాకు సోరియాసిస్ ప్రాబ్లం ఉంది. కాళ్ళు బాగా పగిలేటివి, దొరదలు వచ్చేటివి, బ్లడ్ వచ్చేది బాగా. నేను టీవీలో యాడ్ చూసి ఆర్జే హాస్పిటల్కి రావడం జరిగింది. ఇక్కడ 2 మంత్స్ నుంచి నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను. నాకు 90% పైన రిలీఫ్ వచ్చింది. ఆర్జీఆర్ హాస్పిటల్స్కి ధన్యవాదాలు. మీరు కూడా మంచిగా ఆర్జీఆర్ హాస్పిటల్కి వచ్చి ట్రీట్మెంట్ తీసుకోవాలని కోరుతున్నాను. సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 2 నెలల చికిత్స తర్వాత. నమస్కారం, నా పేరు రాజు అండి. నేను చౌటుప్పలు నల్గొండ జిల్లా నుంచి వచ్చాను ఇక్కడికి. నాకు గత 10 సంవత్సరాలుగా సోరియాసిస్ బాధతో బాధపడుతున్నాను. ఎక్కడ చూపించుకుంటున్నా తగ్గుతుంది, మళ్ళీ వస్తుంది. అసలు రాత్రిపూట నాకు నిద్ర పట్టేది కాదు. ఆ గోకుతే ఎంత చాపుట రాలంటే రాలేదు. మంటలు, దురద, నిద్ర సరిగ్గా పట్టేది కాదు. అన్నం తినేవాడిని కాదు సరిగ్గా. ఊకెక్కడ ఫంక్షన్లకు కానీ, ఫ్రెండ్స్ దగ్గర కానీ, ఎక్కడ వెళ్ళాలన్నా ఇక ఇక్కడ కూర్చొని మనం పోతే ఆ పొట్టు రాలి, అరే ఫలాను వ్యక్తి వచ్చిపోయిన రాన్నట్టు ఉండేది. అట్లా చాలా నేను చాలా ఇబ్బంది పడ్డ రోజులు ఉన్నాయి. ఇక అక్కడ నయం ఏందంటే అక్కడికి, ఇక్కడ నయం ఏందంటే ఇక్కడికి వచ్చి ఎక్కడ చూపించుకున్నా ఒక 2 నెలలు తగ్గేది, మళ్ళీ యథాస్థితిగా మళ్ళీ వచ్చేది. ఎందుకో ఒక రోజు నేను టీవీ చూస్తుంటే ఆర్జీఆర్ హాస్పిటల్ వారిది వచ్చింది. ఇక్కడ హాస్పిటల్కి వచ్చినాం. ఇప్పుడు 2 మంత్స్ నుంచి నేను మెడిసిన్ వాడుతున్నానండి. నాకైతే ఇప్పటికీ కొద్దిగా సాటిస్ఫాక్షన్ అయింది. 75% మాకు తగ్గింది. దురద కానీ, రవ్వలు లేసుడు కానీ, పుట్టురాలడు కానీ ఏది లేకుండా తగ్గింది. మా డాక్టర్ గారిని అడిగితే ఇంకొక 2 మంత్స్ వాడమన్నారు. తర్వాత రాకుండా కూడా వాళ్ళు నాకు మందులు ఇస్తా అన్నారు. ఆ నమ్మకంతోనే వాడుతున్నాను. నాకు చాలా సహాయం చేసింది ఆర్జీఆర్ హాస్పిటల్. డాక్టర్ గారికి ముఖ్యంగా ధన్యవాదాలు. సోరియాసిస్ టైప్స్, సోరియాసిస్ వ్యాధి రకాలు.
సోరియాసిస్ వ్యాధి రకాలు ప్లేక్ సోరియాసిస్ గట్టెట్ సోరియాసిస్ ఇన్వర్స్ సోరియాసిస్ పస్టులర్ సోరియాసిస్ ఎరిథ్రోడెర్మిక్ సోరియాసిస్ నెయిల్ సోరియాసిస్ స్కాల్ప్ సోరియాసిస్ వంటి అనేక దీర్ఘకాలిక చర్మ వ్యాధులకు హెర్బల్ చికిత్సను ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇవ్వబడును 5 సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు చికిత్సకు ముందు సంవత్సరాల నుండి సోరియాసిస్ వ్యాధితో బాధపడిన వారు 3 నెలల చికిత్స తర్వాత హలో అండి, నమస్కారం అండి. నా పేరు సద్గుణ. నేను ఆసిఫ్ నగర్ మేందిపట్నం నుండి వచ్చాను. నాకు సోరియాసిస్ చాలా ఉంది. పగలడము, చేతులు పగడము, కాళ్ళు పగడము, రక్తం కారుతుంది చేతుల నుండి కాళ్ళ నుండి. మోచేతులకు సోరియాసిస్ మొత్తం మోచేతులు నల్లగా ఉంటుండే. ఇప్పుడు చాలా తగ్గిపోయిందండి. 4-5 సంవత్సరాల నుండి ప్రైవేట్లో తిన్నాను, ఇక్కడ తగ్గలేదు. ఆర్జీఆర్ హాస్పిటల్కి వస్తే చాలా తగ్గిపోయింది. నాకు ఇక్కడ 3 నెలల నుండి తింటున్నాను, ఇప్పుడు మొత్తం తగ్గిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్. మాకున్న సందేహాలకు, వ్యాధులకున్న పరిష్కార మార్గాలను తెలియజేసినందుకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చూశారు కదండి, ఇది ఇవాళ కార్యక్రమం. మరొక కార్యక్రమంలో మళ్ళీ మీ ముందుంటాం. అంతవరకు సెలవు, నమస్తే. ఆర్జీఆర్ హాస్పిటల్స్ లో 250 మందికి పైగా అనుభవం కలిగిన డాక్టర్లు చికిత్సను అందిస్తున్నారు. కాలు నొప్పి, ఆస్తమా, సోరియాసిస్ అన్నిటికీ సంపూర్ణ నివారణ మా వల్ల వెలుగుతుంది. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్, 150+ ఇయర్స్ ఆఫ్ సర్వీస్, 250+ డాక్టర్స్, 75+ బ్రాంచెస్.